గురుభ్యో నమః. అందరికీ వందనం. ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో, పచ్చని ప్రకృతిలో మన ప్రయాణం మహాపాశు ప్రతిబంధ ఆలయాలలో మూడవది అయిన శ్రీ అగస్త్యేశ్వర స్వామి కొలువైన ఈమని గ్రామానికి. త్రిలింగ క్షేత్రాలను ఒక వరుస క్రమంలో దర్శించుకోవాలని గతంలో కూడా చెప్పడం జరిగింది. మొట్టమొదట కొలకలూరు, రెండవది నందివెలుగు, నందివెలుగు నుంచి ఈమని, ఈమని నుంచి దుగ్గిరాలు వచ్చి, దుగ్గిరాల నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం మీద కొలువైన శ్రీ దుర్గమ్మను దర్శించుకుంటే ఒక సోమవారం నాడు, ఏదైనా సోమవారం, అది కార్తీక మాసం, ఈ మాసం అని నేను లెక్కలేదు, ఏ సోమవారం నాడైనా దర్శించుకుంటే మనోభీష్టాలు నెరవేరుతాయన్నది చెప్పడం జరిగింది. ఈ త్రిలింగ క్షేత్రాల్లో మూడవది శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి ఆలయం ఈమని గ్రామంలో ఉంది. ఈమని గ్రామం నందివెలుగు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది మళ్ళీ వెనక్కి రావాలా, మంగళగిరి దారిలో దుగ్గిరాల గ్రామానికి కొంచెం ముందు కుడిపక్క బాట్లో లోపలికి వెళ్తే అక్కడ ఈమని గ్రామం వస్తుంది. ఇక్కడ ఈ మహాపాశుపత బంధ ఆలయాల గురించి ఇంతకుముందు కూడా చెప్తాం జరిగింది ప్రాముఖ్యం. ఈ మూడు ఆలయాలు కూడా, ఈ మూడు కాదు 4 ఆలయాలు దుగ్గిరాలతో కలుపుకుంటే కూడా ఒక ధనుస్సు ఆకారంలో ఉంటాయి. కొలకలూరు, నందివెలుగు, ఈమని, దుగ్గిరాల. ఈ ధనుస్సు తాలూకు వీడియో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంతకుముందు వీడియోలో కూడా వీటిని పెట్టున్నాము, చూడండి, అర్థమవుతుంది మీకు పూర్తిగాను. పై కొన ధనుసు తాలూకు పై కొన వచ్చి కొలకలూరు అయితే, కింది కొన ఈమని, మధ్యలో విలుకాడు పట్టుకునే భాగం వచ్చేసి నందివెలుగు. ప్రతిభావంతుడైన విలుకానికి గమనిస్తే మనం తెలిసేది ఏంటంటే, దృఢమైన ధనుసు, ప్రయోగించడానికి సరైన అస్త్రాలు లభిస్తే కథన రంగంలో మహోగ్ర రూపంతో శత్రువును సంహరిస్తాడని చెప్పి మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పురాణ గాథ మహాభారత కాలం నాటిది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కౌరవుల మీద విజయం సాధించడానికి, ముఖ్యంగా కర్ణుడి మీద, శ్రీకృష్ణుడి సలహా మేరకు అర్జునుడు ఇంద్రకీలాది పర్వతం వద్ద మహేశ్వరు గురించి తీవ్రమైన తపస్సు చేసి ముక్కంటిని మెప్పించి ఈ అనేక అస్త్రాలు పొందారని తెలుస్తుంది. ఈ సంఘటనతో ముడిపడి ఉన్న ఒక వేరే ఒక ఆలయం విజయవాడ నగరంలోనే ఇంద్రకీలాది పర్వత పాదాల వద్ద ఉంటుంది. ఆ విశేష ఆలయాల గురించి ఇంతకుముందు విజయాలు ఇచ్చే విజయేశ్వరుడు అన్న వీడియోలో తెలియజేయడం జరిగింది. ఈ మహాపాశుపత రికార్డ్ చేసుకుంటే క్షేత్రాలు లేదా త్రిలింగ క్షేత్రాలు అస్త్రాలను ఏ విధంగా బలోపేతం చేస్తాయని కూడా గత వీడియోలో చెప్పాము. మొదటిదైన కొలకల్లూరులో శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం వచ్చి చంద్రకళ, అంటే చంద్రుని తాలూకు శక్తి. అదేవిధంగా రెండోది అయినటువంటి నందివెలుగులో ఉన్న శ్రీ అగస్త్యేశ్వర స్వామి వారిది కీలకమైన పాత్ర, అది అగ్ని కళ, అంటే అగ్నిక్షేత్రం నందివెలుగు. మూడవదైన శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం ఈమని గ్రామంలో ఉన్న దాంట్లో సూర్యకళ, అంటే అస్త్రాలకు స్వయం ప్రకాశ శక్తి ఇస్తుంది. అంటే ఒకసారి అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత ఆ ప్రయోగించిన వాడి మీద పూర్తి స్థాయిలో ఈ అస్త్రం తన తాలూకు ప్రభావాన్ని చూపించి వాడిని పూర్తిగా నిర్వీర్యం చేసి నాశనం చేయడం, సంహరించడం చేయడం చేస్తుంది. ఈమని గ్రామంలో 2 ఆలయాలు ఉన్నాయి. ఒకటి శ్రీ అగస్త్యేశ్వర స్వామి కొలువైనటువంటి శివాలయం, రెండోది రామాలయం. ఈ 2 ఆలయాలు కూడా ప్రధాన రహదారి మీద ఎదురెదురుగా ఉంటాయి. శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం పడమర దిక్కుగా ఉంటే, శ్రీ రామాలయం తూర్పు దిక్కుగా ఉంటుంది. ఈ రెండు కూడా విశేష పౌరాణిక చారిత్రక ప్రాముఖ్యం కలిగిన ఆలయాలే. అగస్త్య మహాముని ఏనాడు తొలియుగంలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, దక్షిణ దేశానికి వచ్చినప్పుడు నిత్య పూజ నిమిత్తం ఇక్కడ అనేక శివాలయాలు, శివలింగాలు ప్రతిష్ఠించారని చెప్పి మనకి పురాణ గాథ తెలుపుతున్నాయి. వాటిలో ఇదొకటి. అనంతర కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన వెంగీ చాళుక్య రాజులు తమ కులగురువు అయినటువంటి అగస్త్య మహర్షికి గౌరవంగా ఈ ఆలయాలన్నింటినీ నిర్మించారని కూడా మనకు తెలుస్తుంది. ఈ ఆలయం కూడా, ఈమన్లో ఉన్న ఈ ఆలయం కూడా అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన లింగం, వెంగీ రాజులు నిర్మించిన ఆలయం, విశాల ప్రాంగణం. ఇక్కడ విశేషం ఏంటంటే, ప్రాంగణానికి వెలుపల, అంటే రాజ గోపురానికి ప్రధాన ద్వారానికి మధ్యలో ఈశ్వరుడు, శ్రీధర్మశాస్త, అదేవిధంగా శ్రీ కుమారస్వామి ముగ్గురు పెద్ద విగ్రహాల రూపంలో కొలువై ఉంటారు. ఇటు పక్కన ఒక చిన్న సన్నిధిలో గణపతి విఘ్నరాజు ప్రథమ పూజ్యుడు, ఆయన కొలువై ఉంటారు. ఆ తరువాత మనకి అక్కడే ఆ గోడ మీదే మనకి ఆలయ చరిత్ర కూడా మనకి తెలుపుతూ ఉంటుంది. రెండో భాగంలోకి వెళ్తే మనం అక్కడ రాజగోపురానికి ముందే ఒక వర్తులాకారమైనటువంటి దిమ్మ మీద నాగప్రతిష్ఠలు కనపడుతూ ఉంటాయి. ఇంతకుముందు కూడా మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది, ఏ శివాలయంలో అయినా నాగప్రతిష్ఠ చేయొచ్చు, ఇది గత కాలంలోని కొన్ని 100 సంవత్సరాల బట్టి ఈ సంప్రదాయం ఉంది అన్నది మీకు నేను అంతకుముందు కూడా చెప్తున్నాను, ఇప్పుడు మరొకసారి చెప్తున్నాను.
అదేవిధంగా ఈ మూడంతస్తుల రాజగోపురం దాటి లోపలికి వెళ్తే ఎత్తైన ధ్వజస్తంభం, బలిపీఠం కనపడతాయి. అక్కడే విశేషం ఏంటంటే ఎక్కడ కనపడిన విధంగా ధ్వజస్తంభం దగ్గర ఉన్న చిన్న సన్నిధిలో, అంటే స్వామివారి గర్భాలయంకి ఎదురుగా ఉన్న చోట సహజంగా నంది ఉంటాడు. ఈ నంది వెనుకబక్కు ఉన్న చిన్న సన్నిధిలో శ్రీ సూర్యనారాయణ స్వామి నిత్య ప్రత్యక్ష నారాయణుడు, నిత్య పూజ్యుడు ఆయన. ఆయన కొలువేయటం ఒక విశేషం. ఇక్కడే కొన్ని పురాతన శాస్త్రాలు కనపడతాయి. త్రిలింగ క్షేత్ర శిలాఫలకం కూడా కనపడుతుంది. ఇది సూర్యకళ క్షేత్రం, అంటే ఇది సూర్య శక్తిని ప్రసాదించి ధనుస్సుని పూర్తిగా తయారు చేస్తుందన్నమాట. ఇక్కడతోటి సరైన వీలు కానీ పటిష్టమైన దృఢమైన ధనుస్సు ఉంటే చాలు, అస్త్రాలు వచ్చేస్తాయి. అస్త్రాలు కూడా సిద్ధంగానే ఉన్నాయి. ఇది కావాలంటే వీరుడికి ఏం కావాలా? నేర్పరితనం, చాణుక్యం, చాకచక్యం, పోరాట పటిమ, దృఢ నిశ్చయం, వీటన్నింటినీ తీసుకొని విజయం వైపు సాగుతాడు. ఈ విషయాన్ని అర్జునుడు ఏనాడో వేటగాని రూపంలో వచ్చిన పరమేశ్వరునికి ఆయనతో చేసిన పోరులో నిరూపించుకున్నారు. ఆయన్ని మెప్పించి అస్త్రాలు పొందారు. ఇది ఒక పాత్ర. రెండో పాత్ర ఇక్కడ ఈ ఆలయ విశేషాల్లో వచ్చినప్పుడు ఆలయం చుట్టూతో ఉన్న ప్రహరీ గోడలో ఈ అష్టాదశ పీఠపాలికల యొక్క విగ్రహాలను సుందరంగా చాలా చక్కగా తయారు చేసి ఉంచారు. ఇక్కడ ఈ ఒక్క ఆలయంలో నేను గమనించాను, ఇక్కడ చుట్టుపక్కల చాలా ఆలయాల్లో నాలుగు పక్కల ద్వారాలు కనపడతాయి. ద్వారాలపైన చిన్న చిన్న గోపురాలు ఉంటాయి. ఇక్కడ ఇక ఆలయం ప్రాంగణంలోకి వెళ్తే మనకి నంది కనపడతాడు ఎదురుగా. నంది ఎదురుగా ఉన్నటువంటి గర్భాలయంలో పురాతనంగా, అంటే చోళరాజులు చాళుక్యరాజుల కాలంలో నిర్మించినటువంటి మండపంలో శ్వేతవర్ణ లింగ రూపంలో శ్రీ అగస్త్యేశ్వర స్వామి కొలువై ఉంటారు. ఈ శ్వేతవర్ణం మీకు గమనిస్తే కొలకులలో కూడా ఇదే విగ్రహం, లింగం పైన శ్వేతవర్ణం అంటే విభూతి పూర్తిగా అమర్చి ఉంచారు. ఇక్కడ కూడా అట్లనే పూర్తిగా విభూతితో అలంకరించారు లింగాన్ని. మధ్యలో ఉన్న నందివేగులో మాత్రం అది స్వతహా సిద్ధంగా తెల్లరాయి లింగమే. ఈ లింగం మీద చూడండి, పైన కొప్పు కనపడుతుంది. ఈ కొప్పు చాలా అరుదుగా కనపడే విషయం. ఇలాంటివి మనకి చుట్టుపక్కల ఒక 5-6 గ్రామాల్లో ఉన్న లింగాల మీద కనపడుతుంటుంది. ఇంతకుముందు నేను పెట్టినటువంటి మన దేశంలో మొట్టమొదటి అర్ధనారీశ్వర లింగం పెదకొండూరు గ్రామంలో ఉన్న అక్కడ ఆ లింగం మీద కూడా మనకి కొప్పు కనపడుతుంది. తర్వాత కడప పొద్దుటూరు చుట్టుపక్కల కూడా 15-20 ఆలయాల్లో ఈ కొప్పు లింగేశ్వర స్వామి కనపడతారని చెప్పి చెప్తారు. తర్వాత మీ ముందు తీసుకొస్తారు వీలైన తొందరలో. అదేవిధంగా స్వామివారి లింగం మీద చూడండి, గీతలు కనపడతూ ఉంటాయి రకరకాలుగా. అవన్నీ అర్జునుడితో ఆయన ఇంద్రకీలాద్రి వద్ద ఒక పంది గురించి జరిపిన పోరులో అర్జునుడు వదిలిన బాణాలు తాలు గాయాలని చెప్తారు. అదేవిధంగా ఈ గర్భాలయం పక్కనే మరొక సన్నిధి ఉంటుంది. అక్కడ లింగం ఇది సుమారుగా 100 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించారని చెప్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి సపరేట్గా దానికి ఒక నంది కూడా ఉంటుంది. అమ్మవారి పార్వతీదేవి ఇటు పక్క ఉత్తరాముఖిగా ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. ఇక ఆలయ విశేషాల్లో మనకి ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ నుంచి స్వయం ప్రకాశ శక్తి అస్త్రాలకు అందింది. అందటం మూలాన అస్త్రం ఇందాక చెప్పుకున్నాం. ఈ అస్త్రాలన్నీ కూడా మహా శక్తివంతమైనవి. వాటిని పరమేశ్వరుడు స్వయంగా అర్జునుడికి ఇవ్వటం మూలాన వాటికి ఇంకా శక్తి వచ్చింది. అర్జునుడు ప్రయోగించడం మూలాన ఇంకా వాటి పూర్తి స్థాయిలో వాటి తమ యొక్క ప్రతాపాన్ని, తమ యొక్క సామర్థ్యాన్ని అస్త్రాలు నిరూపించాయి కురుక్షేత్ర యుద్ధంలో. ఈ ఆలయానికి సంబంధించినటువంటి అనేక శాసనాలు ఈ ప్రాంగణంలో కనపడుతుంటే వాటికి తెలుగు అనువాదం కూడా కొన్ని చోట్ల పెట్టున్నారు. అయినా సరే మనం పూర్తి సమాచారాన్ని, ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ఇద్దరు ఉన్నారు, వారిని అడిగి పూర్తి వివరాలు మన కోసం మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఆలయ చరిత్ర తెలియకుండా ఆలయాన్ని ఎంత సందర్శించినా కూడా ఏమాత్రం మన మనసులో పూర్తి చిరస్థాయిలో ఆ ఆలయం మన మనసులోనూ మన ఆలోచనలో ఉండదు. ఏదో చూసామంటే చూసామన్నట్టుగా ఉంటుంది. అందువలన ఈ విషయాలు పూర్తిగా తెలుసుకుందాం. స్వామి, ఈ ఆలయ విశేషాలు మాకు తెలియజేయండి. వందే పశునాంపతిం, వందే సూర్య శశాంక వహనేన వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయించ వందే శివం శంకరం, ఓం నమ శివాయ. ఈమని నంది వెలుగు కొలకలూరు, ఈ మూడు గులని త్రిలింగ పాశుపత బంధ క్షేత్రం అంటారు. అర్జునుడు పాశుపతం కోసము ఈ మూడు గులలో తపస్సు చేశాడు అనమాట. ఇక్కడ స్వామివారు స్వయంభూ, ఇక్కడ పక్కన మునికోటిపురం అని, ముందంగిడి మునికోటిపురం అంటారు అనమాట. ఆ ఊర్లో 1,000,000 మునులు ఉండేవాళ్ళు. ఈమని, ఈ ఊరి పేరు ఈమని. పూర్వకాలము ఈ వనం అంటారు, అంతా పూల మొక్కలు అనమాట. ఆ 1,000,000 మునులు అక్కడ కృష్ణలో స్నానం చేసి ఇక్కడ స్వామివారికి ఆ నిత్యార్చన కానీ పూజలు చేసుకుంటూ కైంకర్యాల కోసం వచ్చేవాళ్ళు అనమాట.
అర్జును కూడా పాశుపతం కోసం ఇక్కడ స్వామివారి గురించి ఘోర తపస్సు చేస్తున్నాడు అన్నమాట. ఈ చుట్టుపక్కల మూకాసుడు అనే రాక్షసుడు పందిరి కూడా తిరుగుతూ ఉంటాడు. ఆ మూకాసుడు రాక్షసుడు తన తపస్సునికి భగ్నం కలిగిస్తున్నాడని అటు నుంచి అర్జునుడు అనమాట బాణం వేస్తాడు. శివుడు అయినా బోయవారి రూపంలో అర్జును పరీక్షిద్దామని బోయవారి రూపంలో వస్తాడు. అటు నుంచి బోయవారి రూపంలో ఉన్న శివుడు బాణం వేస్తాడు, ఇటు నుంచి అర్జునుడు కూడా బాణం వేస్తాడు. ఇద్దరు బాణాలు ఒకేసారి తగులుతాయి. ఇద్దరు ఆయన దగ్గరికి వెళ్ళి నేనంటే ఏమి కొట్టాను తగులాడుకుంటారు. సరే అనుకుంటారు ఇద్దరు కూడా, మన ఇద్దరు యుద్ధం చేసుకుందాము, ఎవరు గెలిస్తే వాళ్ళకి ఆ పంది అంటారు అనమాట. అర్జునుడు సవ్యసాచి అంటారు కదా, ఎలా చెప్తా కూడా బాణం వేస్తాడు. కానీ ఎదుటిన్న ఆయన్ని ఎన్ని బాణాలు వేసినా కానీ గురి తప్పుతున్నాయి, కోపం వచ్చిందనమాట. ఇక్కడ స్వామివారికి గాంధీభంగా పడుతుంది అనమాట. స్వామివారికి జటాజుటం ఉంటుంది ఇక్కడ స్వామివారికి. అర్జున ప్రాక్ లింగం అంటారు అనమాట స్వామిని, అంటే అర్జునుడు తాకాడు అనమాట స్వామివారిని. అర్జున ప్రాక్ లింగం ఇక్కడ కొన్ని ఉంటాయి అనమాట నీళ్లు. ఇవన్నీ అర్జును కొట్టిన గాంధీభంగం అనమాట, గాంధీభంగంతో తగిలిన దెబ్బలు అనమాట. ఇంకొకటి ఏంటంటే నాలుగు స్తంభాల మీద గుడి చాలా అరుదు. ఏమని చేజర్ల మణికేశ్వరం, మన ప్రపంచంలో ఈ మూడే ఉన్నాయి స్తంభాలతో ఉన్న గుడి. పైన మోహిని దేవి కూడా ఉన్నారనమాట, చాలా అరుదు అనమాట. ఇక్కడ స్వామివారి విశేషమైన స్వామి మోహిని దేవుడు, అక్కడ ఆలయ విశేషాలు, క్షేత్ర గాథ, పురాణ గాథ, వీటన్నిటి గురించి కూడా జరిగే పూజలు కార్యక్రమాల గురించి కూడా సంపూర్ణ స్థాయిలో మనకి పూర్తి సమాచారం ఇచ్చినటువంటి ఈ అర్చక స్వాములకి, మనకి ఈ వీడియో తీయడానికి పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చినటువంటి వీరికి, ఈవో గారికి, అందరికీ కూడా మీ అందరి తరఫున ఎదురుగా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎదురుగా ఉత్తరముఖంతో రాముడు వారు ఉన్నారు అన్నమాట కంచి. తర్వాత ఇక్కడ ఎదురెదురుగా పడవరూప శివాలయము, ఎదురుగా రామాలయము అరుదు అనమాట. మధ్యలో అనమాట అక్కడ అందరూ కలిసి అక్కడ గంగారమ్మను ప్రతిష్ఠ చేశారనమాట గ్రామదేవత. ఈమని నందవిరికి కొలకలూరు ఈ మూడు గురిని త్రిలింగ పార్శ్వతి బంధక్షేత్రం అంటారు. స్వయంవర గంగా పార్వతి సమేత అగస్త్యేశ్వర అనమాట అమ్మవారి పేరు గంగా పార్వతి దేవి. ఇలాంటి కడపలో ఉన్నాయి స్వామి, కడప దగ్గర ఇలాంటి కొప్పు ఉన్న లింగాలు ఐదు ఉన్నాయి. అక్కడ అన్ని కొప్పులు ఉన్నాయి. ఇక్కడ ఈ నదికి నది పరివాహ కొండూరులో కూడా ఉంది చూసాను. అన్ని వల్లభాపురంలో వల్లభాపురంలో కూడా అట్లా అన్ని గుళ్ళల్లో ఉన్నాయి. వెళ్ళాలి వల్లభాపురం, వెళ్ళాలి సకలేశ్వర స్వామి. అన్ని గొల్లు అన్ని గుళ్ళలో కొప్పు ఉంది, కొప్పు కింద ఇలా కుంకుమ పెట్టి పెట్టి అడిగిపోతుంది కదా. ఈ కృష్ణాది పరివాహ ప్రాంతంలో మొత్తం అలానే ఉంటుంది అనమాట. ఆలయ సమాచారాన్ని చక్కగా వివరించినటువంటి అర్చక స్వాములకి మనందరి తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈవో గారికి కూడా మనకి పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గోపుర విశేషం చెప్తున్నారు, చెప్పండి. గోపురం మీద సర్వసారుడు ఉన్నారనమాట, చాలా అరుదు ఉంటుంది. ఇంకెక్కడ లేదు ఈ గుడిలో. తర్వాత విజయవాడ మల్లికార్జున స్వామి గుడిలో ఈ రెండు గుళ్ళలోనే సర్వసారుడు యొక్క విగ్రహం ఉంటుంది అనమాట. దాని చరిత్ర కానీ ఎందుకు పెట్టారో కూడా తెలియదు ఎవరికి కూడా, కానీ ఈ రెండు గుళ్ళలోనే ఉన్నాయి అదంతా. ఇక్కడ రెండో లింగం ఉంది కదా, మీరు గర్భాలయంలో కాకుండా ప్రతిష్ఠ చేశారు 100 సంవత్సరాల క్రితం పుత్ర ప్రాప్తి కోసము. ఇక మనం శ్రీ అగస్తేశ్వర స్వామివారి ఆలయం నుండి ఎదురుగా ఉన్న శ్రీ కోదండరామ స్వామివారి ఆలయానికి వెళ్తాం. గతంలో ఈ ఆలయాన్ని రఘునాథ స్వామి ఆలయం అని పిలిచేవారంట. తర్వాత కొంతకాలానికి ఒక భక్తుడి కలలో లక్ష్మణ స్వామి కనపడి, నేను ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి మున్నంగి గ్రామంలో ఒక బావిలో ఉన్నాను, నన్ను తీసుకొచ్చి ఆలయంలో మా అన్న పక్కన ప్రతిష్ఠించండి అని చెప్తాం మూలాన గ్రామస్తులు వెళ్ళి ఆ మున్నంగి బావిలో వెతికితే స్వామివారి విగ్రహం దొరికింది, తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం అని చెప్తున్నారు. ఇది సుమారుగా 400 సంవత్సరాల నాటి ఆలయం ఇది. ఇక ఆలయం వచ్చేటప్పుడు తూర్పుముఖంగా ఉంటుంది. ఇక్కడ మనకి స్వాగత ద్వారం పైన పాలకడిలో పడుకున్న ఆదిశేషు మీద పడుకున్న శ్రీ మహావిష్ణువు, పాదాల వద్ద లక్ష్మీదేవి చక్కటి సుందర శిల్ప రూపంలో పైన స్వాగత ద్వారం పైన పెట్టున్నారు. ఇక స్వాగత ద్వారం దాటి కొంచెం ముందుకెళ్తే రాజగోపురానికి ఇరుపక్కల ఒక పక్క వినుతనయుడు శ్రీ గరుత్మంతుడు, రెండో పక్క అంజనాతనయుడు శ్రీ ఆంజనేయ స్వామి ముకుళిత హస్తాలతో మనకి స్వాగతం పలుకుతున్నట్లుగా ఉంటారు. ఇక చిన్న రాజగోపురం దాటి లోపలికి వెళ్తే ఎదురుగా ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధ్వజస్తంభం, పక్కనే బలిపీఠం, ఇటుపక్క దక్షిణం వైపు ఒక చిన్న ద్వారం, ఉత్తరం వైపు ఒక ద్వారం, ఉత్తర ద్వార దర్శనం వైకుంఠ ఏకాదశి నడిచేయటానికి వీలుగా ఉత్తరం వైపు ఒక ద్వారం కూడా పెట్టున్నారు. చిన్న రాజగోపురాలు వాటి మీద కూడా ఉన్నాయి, చిన్న చిన్న గోపురాలు. ఇక్కడ ఈ దక్షిణ గోపురం వైపు చూస్తే మనకి దశావతారాలు విగ్రహాలని చాలా చక్కగా రంగులు అద్ది పెట్టారు. అక్కడ చాలా అద్భుతంగా
చెప్పాలంటే చాలా బాగున్నాయి విగ్రహాలు. అదేవిధంగా ఇక్కడ ప్రాంగణంలోకి వెళ్ళిన తర్వాత ఆలయంలోకి వెళ్ళేటప్పుడు మండప వెలుపలి భాగంలో భాగవత రామాయణ తాలూకు ముఖ్య ఘట్టాలు కొన్నింటిని శిల్పాల కింద చెక్కున్నారు, బొమ్మల కింద చెక్కున్నారు. గోడల మీద కూడా శిల్పాలు అనలే, వాటిని బొమ్మల కింద చెక్కున్నారు. చాలా బాగున్నాయి కూడా, చూడండి ఒకసారి ఇక్కడ వీడియోలో కనపడతాయి మీకు. ఇక్కడ ఈ ఆలయంలో మూడు ప్రత్యేకత కనపడతాయి. ఒకటి, ఒకే దాంట్లో ఇద్దరు అవతార పురుషులు కొలువై ఉండటం ఒకటైతే, రెండు హనుమత్ సన్నిధులు ఉండటం ఇంకోటి. ఇక్కడ ధ్వజస్తంభం దాటి నెంబడే దక్షిణాముఖంగా కొలువైనటువంటి ఆంజనేయ స్వామి ఒకరు కనపడతారు ఇక్కడ. తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు మనకి వేణుగోపాల స్వామి వారి సన్నిధి. ఈ స్వామివారు ఇక్కడ ఈ తవ్వకాల్లో లభించారని చెప్తారు. ఆయన దక్షిణాముఖంగా కొలువైంటారు శ్రీ వేణుగోపాల స్వామి. ఆయనకి ఎదురుగా ఒక ఆంజనేయ స్వామి, అంటే ఆయన కూడా విష్ణుమూర్తి అవతారమే కాబట్టి ఆయనకి ఎదురుగా ఒక ఆంజనేయ స్వామి ఉండటం సమంజసం అని చెప్పి ప్రధాన ఆలయానికి వెలుపల పక్క స్వామివారు ఉత్తరాముఖంగా ఉంటారు ఆంజనేయ స్వామి. చిన్న ముక్కుడి హస్తాలతో ఉన్న చిన్న దాసాంజనేయ స్వామి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఇక గర్భాలయంలోకి వెళితే మనకి సీతారామలక్ష్మణ సమేత హనుమత్ సమేత సీతారామలక్ష్మణ స్వాములు కనపడతారు అక్కడ మనకి. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ మనం సహజంగా రామాలయాల్లో ఎక్కడ చూసినా కూడా అమ్మవారు స్వామివారికి ఎడం పక్కన, లక్ష్మణుడు కుడి పక్కన ఉంటారు. కానీ ఇక్కడ అమ్మవారు కుడి పక్కన ఉంటారు, లక్ష్మణుడు ఎడం పక్కన ఉంటాడు. ఇది చాలా వైష్ణవ సంప్రదాయం పాటించే రామాలయాల్లో ఎక్కువగా ఇది కనపడుతూ ఉంటుంది. నేను చాలా చోట్ల చూస్తున్నాను. ఎద్దనపూడి గ్రామం ఒకటి ఉంది ఇక్కడ మన చెరుకులూరుపేట దగ్గర, అక్కడ కూడా చూస్తున్నాను. ఇంకో రెండు మూడు చోట్ల కూడా చూస్తున్నాను నేను. ఇది చాలా విశేషం. ఇలా అమ్మవారు స్వామివారి కుడి పక్కన ఉండడం చాలా విశేషంగా చెప్తారు ఇక్కడ. అదే చెప్తున్నాను మీకు, నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. మళ్ళాను దీన్ని ఏదో నేను మీకు చెప్తున్న విషయం అనుకోవద్దు పదే పదే, అయినా సరే చెప్పాల్సిన బాధ్యత ఉంది, చెప్పాలనుకుంటున్నాను పదే పదే. ఎందుకంటే ఒకటి నాలుగు సార్లు చెప్తే మీ మనసులో కూడా మేము చెప్పదలుచుకున్న మాటలు, మేము చెప్తున్న మాటలు, అదేవిధ వాటి వెనుక ఉన్న ఉద్దేశం కూడా మీ మనసులో నిలిచి మాకు మీ వైపున సహకారం వస్తుంది, మమ్మల్ని మరింతగా ప్రోత్సహిస్తారన్న ఒకే ఒక ఆలోచనతో చెప్తున్నాను. మన రాష్ట్రంలో లెక్కలేనన్ని విశేష పురాతన ఆలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక లెక్క ప్రకారం ఒక ప్రణాళికతోటి చక్కగా నిర్మించిన ఆలయాలు. గతంలో రాజులు, మహర్షులు, మహాపండితులు అనేక విధాల లెక్కలు వేసి ఆ క్షేత్ర ప్రాముఖ్యతను, ఆ క్షేత్రంలో ఉన్నటువంటి మహత్యాన్ని ఆ పక్కన పారే నదో కోనేరో లేదో ఇంకోటి తీసుకొని లెక్కలోకి తీసుకొని ఇక్కడ ఆలయాలు నిర్మించారు. ఇలాంటి ఆలయాలను వదిలేసి మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం. ఇక్కడ ఇందాక చెప్పాను కదా నాగప్రతిష్ఠలు ఎక్కడైనా చేయించుకోవచ్చు, కానీ మనం ఎక్కడెక్కడికో వెళ్తాం. అదే చెప్పేది, ఎక్కడ చేయించుకున్నా అదే ప్రభావం ఉంటుంది, అదే ఫలితం ఉంటుంది. మన కర్మఫలానుసారం మనకి ప్రాప్తం ఉన్నంత వరకు ఆ ఫలితం మనకి అనుకూలంగానే వస్తుందని అనుకుందాం. ఇక మేము ఇంక మనం అడిగేది ఇంకోటి ఏంటంటే, గత వీడియోలో కూడా చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పురాతన విశేష ఆలయాలు మాకు తెలియజేయండి. మేము వీలైన తొందరలో వచ్చి ఆలయాలను చిత్రీకరించి అక్కడ ఈవో గారిది అర్చక స్వాముల అనుమతితోటి ఆలయ విశేషాలు పూర్తిగా తీసుకొని వీడియో రూపంలో అందరికీ అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. మీ అందరి సహకారం ఈ విషయంలో మాకు చాలా ముఖ్యం. ఇంకా ఈ ఆలయాన్ని తిరిగి వస్తే ఇది సుమారు 400 సంవత్సరాల నాటి ఆలయం అని చెప్పున్నా కదా మీకు ఇంతకు ముందు. ఇక్కడ వచ్చేటప్పుడు ఇంకా విశేషాలు ఏంటంటే ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. అర్చక స్వామివారు కూడా చాలా విశేషాలు నాకు చెప్పున్నారు ఆయన పర్సనల్గా మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు. ఆయన చాలా గొప్ప అనుభూతులు, వరాలు స్వామివారిని అడగకుండానే పొందారని చెప్పేసి వారి మాటల ద్వారా నాకు అర్థమైంది. స్వామివారు మనతోనే ఉన్నారు, అర్చక స్వామివారు. ఆయన్ని అడిగి ఈ ఆలయ విశేషాలు పూర్తి స్థాయిలో మనం తెలుసుకుందాం. స్వామి, ఈ ఆలయ విశేషాలు క్షేత్ర కాదో కొద్దిగా చెప్పగలరా మాకు? ఇది చాలా పురాతనమైన దేవాలయం అండి. మొదట రఘునాథ స్వామిగా ఉండి తర్వాత రాజా వెంకటర సింహారావు గారి సమయంలో మళ్ళా పునఃప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి అది కోదండరామస్వామిగా అమ్మకి వచ్చింది. అక్కడి నుంచి ఇక్కడ మునిగోడిపురం అని, అలాగే ఇది ఈమని, ఈ వనం, అసలు ఈమని వాడుకలో ఈమని అయిపోయి ఇది బ్రాహ్మణ అగ్రహారం అసలు ఈమని. ఓకే, అది చాలా ఒకప్పుడు ఈ మొత్తం కూడా బ్రాహ్మణ కింద బ్రాహ్మణ అగ్రహారం ఉండేవాడు. కాలాంతరంలో వాళ్ళంతా రకరకాల పరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇది కోదండరామస్వామిగా కంటిన్యూ అవుతుంది. ఇంకోటి ఏంటంటే స్వామి అమ్మవారు ఇప్పుడు కుడిచేతి వైపు ఉండడం అనేది ఈ దేవాలయం ప్రత్యేకత. ప్రతి చోటను
వెడం వైపునే ఉంటారు. కోదండరామ స్వామిగా ప్రతిష్ఠ చేసేటప్పుడు కోదండం పట్టుకుని ఉంటారు కాబట్టి స్వామివారు వామహస్తంలో ఆమెని కుడివైపు ఉంటారు. అది ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత అండి. ఇది మేము పరాశర వంశస్థుల్లో మేము 8వ తరం ఇక్కడ స్వామివారికి సేవలు అందిస్తా ఉన్నాం. అదృష్టవంతులండి బాబు మీరు. స్వామివారితో ఇప్పుడు 8వ తరం మేము అంటే ప్రతి వంశంలో ప్రతి తరం 30 యావరేజ్గా తీసుకుంటే మరి 8 × 3 = 24 200 సంవత్సరాలకు పైగా ముందు తరాల వాళ్ళు మేము 8వ తరం అంటే ఆలయం ఎంత పురాతనమైంది. మరి పురాతనమైంది మా అదే ఆయన పునఃప్రతిష్ఠ చేసినప్పటి నుంచి ఇది ఇప్పుడు రాజవాసిరెడ్డి ఆయన అప్పటి టైం నుంచి ఉంది. తర్వాత మీరు మరో ఆంజనేయ స్వామి ఇక్కడ అదొకటి అడగాలి మిమ్మల్ని. 2 ఆంజనేయ స్వామి సన్నిధులు ఉన్నాయి. సహజంగా రామాలయంలో ఆంజనేయుడు ఉంటారు కానీ ఇక్కడ 2 కనపడుతున్నాయి. ఒకటి ఉత్తరముఖంగాను ఒకటి పడమరముఖంగా. కోదండరామ స్వామిగా స్వామివారి ఎదురుగా ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ చేశారు. తర్వాత కాలాంతరంలో ఈ వేణుగోపాల స్వామి వారు ఇక్కడ మాకు త్రవ్వకాలు జరుపుతుండే జరిగితే ఆయన తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ ఆలయం. తర్వాత ఈ ఇంకొక చిన్న ఆంజనేయ స్వామి ఏమన్నా ఇక్కడ ఈ పెద్దిరాజు వారి వాళ్ళ పొలాల్లో తగ్గుతూ ఉండగా ఈ చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఈయన కోసమే ఆయన వచ్చారేమో అని ఆయన తీసుకొచ్చి మళ్ళా ఇక్కడ అంటే ఒకళ్ళు రాముల వారికి ఒకళ్ళు వేణుగోపాల స్వామి గొప్పగా ఉంది. రెండు లభించినవి అంటే వేణుగోపాల స్వామి విగ్రహమును ఆంజనేయ స్వామికి రెండు లభించినవి బయట తవ్వకాల్లో చెక్కినవి కాదనమాట. ఎప్పుడో ఏనాడు చెక్కి అక్కడ ఉన్నామన్నమాట. అందుకోసం కవచం ఏర్పాటు శిథిలమయ్యి అట్లా దొరికితే దాని ఆకారం అలా ఏర్పాటు జాయింట్ లేదు కానీ ఇది రెండు మాత్రం మామూలుగా ప్రతిష్ఠ ఆయన మీసాలు ఉన్నాయి. ఆయనకి మీసాలు కూడా ఉన్నాయి ఎనికి లేవు అది అలాగా ప్రతిష్ఠ చేయబడింది. చాలా సంతోషం స్వామి చాలా మంచి విషయాలు చెప్పారు. 8 తరాలుగా మేము తరిస్తా ఉన్నాం. మీ తర్వాత వాళ్ళు కూడా వస్తారా అంటే పిల్లలు చదువుకుంటా ఉన్నారు ఏదేమైనప్పటికీ దుష్టవశాత్తు ఏ రంగంలో ఉన్నా కానీ స్వామివారి సేవకి పండగలప్పుడు అందరూ కూడా మేము 14 ఉన్నాం. అందరూ పండగలకు శ్రీరామనవప్పుడు కానీ ఉగాది అప్పుడు కానీ అందరు కలిసి జరుపుకుంటా ఉంటాం. ఏమనే ఆలయ ప్రత్యేక అదృష్టవంతులండి. కూడా చాలా చోట్ల ఇది ఒకళ్ళో ఇద్దరు అనే ఉంటారంటారు. పండగ ఖచ్చితంగా 10 అర్చకులు ఇక్కడ పనిచేస్తూ ఉంటాం. అన్నిటికంటే ముక్కోటి ఏకాదశి చాలా ప్రశస్తంగా ఇక్కడ జరుగుతూ ఉత్తర ద్వార దర్శనం దగ్గర దగ్గర 2000 దాకా ఆ రోజు వచ్చారు. మధ్యాహ్నం 12:30 దాకా భక్తులు వస్తా చాలా వైభవంగా జరుగుతుంది. అలాగే శ్రీరామనవమి కూడా గ్రామోత్సవం 5 పంచాహనికంగా జరుపుకుంటా ఉంటాం. హనుమ జయంతి అన్ని పండగలు చక్కగా జరుపుకుంటూ ఉంటాం. ఈ స్వామివారి సేవలో ఇలా మేము తరిస్తా ఉన్నాం. అలా అదృష్టవంతులు మిమ్మల్ని కలవటం మా అదృష్టం. మీ గురించి తెలుసుకోవడం కూడా చాలా గొప్ప విశేషం. చాలా సంతోషం స్వామి మంచి విషయాలు చెప్పారు. తమరి పేరండి? పరాశరం శ్రీనివాస్ అండి. పరాశ్రీనివాస్ పరాశరం విజయ సారథి గారి అలాగే ఆలయ అభివృద్ధిలో నాన్నగారు 20 లక్షల పైగా భక్తుల దగ్గర సేకరించి యాగశాల ఈ ఆలయ పునరుద్ధరణలో ఇవన్నీ కూడా అతను చేశారు. వారి బాటలోనే మేమంతా నచ్చి తరిస్తామని మీ అందరికీ తెలియజేసుకో. చాలా సంతోషం స్వామి. మనకి చక్కటి విశేషాలు శ్రీ కోదండరామస్వామి ఆలయం గురించి చెప్పిన అర్చక స్వామి వారికి మనందరి తరఫున కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వీడియో మహాపాశుపత బంధ ఆలయాల్లో 4వది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, 10 మందికి పంచండి. నమశివాయ నమశివాయ నమశివాయ.